హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎలిగురి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చూసిన కలెక్షన్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి. ఈ శారీస్ మనం ఆల్రెడీ చూసాము, ఇందులో కొన్ని కొత్త కలర్స్ అండ్ రీస్టాక్ అయ్యాయి అనమాట. ఆల్రెడీ ఉన్న కలర్స్ కూడా రీస్టాక్ అయ్యాయి అండ్ కొత్త కలర్స్ కూడా రీస్టాక్ అయ్యాయి. మీకు ఒకసారి చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. శారీ వచ్చేసి మీరు ఆల్రెడీ అందరికీ తెలిసిన శారీ అండి. చాలా సింపుల్గా, లైట్ వెయిట్గా, డిగ్నిఫైడ్గా ఉండే శారీ అనమాట. ఇది బెనారస్, డోలా బెనారసీ శారీ అనమాట. ఇప్పుడు ఇది మనం చూస్తుంది వచ్చేసి పళ్ళు పాట్ అండి. బాడీ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఇలానే రన్ అవుతూ ఉంటుంది. ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి వేర్ చేద్దాం, లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇది మనం శారీ ఓపెన్ చేసి వేర్ చేసినట్లయితే లుక్ ఇలా వచ్చేస్తుందండి. చాలా బాగుంది. ఈ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్ అండి, జాంబోని కలర్ అంటాం కదా అలా అనమాట. వివింగ్ చూసారు కదా, సేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్లో జరీ వస్తుంది, అట్ ద సేమ్ టైం టెంపుల్ లాగా వస్తుంది అనమాట, టెంపుల్ బోర్డర్ లాగా కొంచెం. చాలా లైట్ వెయిట్లో మంచి రిచ్ ఫ్యాబ్రిక్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. శారీ మాత్రం మంచి లైట్ వెయిట్లో డిగ్నిఫైడ్గా సింపుల్గా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకోవచ్చు, ఎంగేజ్మెంట్స్కి అలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి. మనం శారీని స్టెప్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారండి, అండ్ విత్ థ్రెడ్ ట్యాసెల్స్తో ఇచ్చేసారు మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, ప్లెయిన్ వస్తుంది అండ్ చిన్న జరీ అనేది వస్తుందండి హ్యాండ్ పర్పస్. బాగుంటుంది శారీ, చాలా బాగుంది. మంచి లైట్ వెయిట్లో వచ్చిన కాంబినేషన్ అండి. ఇందులో మనం ఆల్రెడీ రాయల్ బ్లూ అండ్ పర్పుల్ చూసాము, ఇప్పుడు వచ్చేసి రెడ్ అండ్ ఇది జాంబుని కలర్, అది ఏమంటాం నేను, గ్రేప్ కలర్, ఇది కూడా మనకి రీస్టాక్ అయిందనమాట, వైన్ కలర్. సో నేను మీకు ఇప్పుడు ఈ కలర్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా. వివింగ్ మీకు బూటీ ఇందాక చూపించేసాను కదా అండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంది. అండ్ మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారండి, సింపుల్ థ్రెడ్ టాసిల్స్ తోటి. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసింది అండ్ చిన్న జరీ బోర్డర్తో ఎండ్ చేశారు. మంచి లైట్ వెయిట్లో వచ్చిన బెనారసీ వివింగ్ శారీస్ అండి ఇవి, డోలా బెనారసీ వివింగ్ శారీస్ అనమాట. బాగుంది, మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్లో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇది ఫుల్ రెడ్ కదా, మీకు రెడ్గా కనిపిస్తుంది, బట్ ఇది వచ్చి మనకి టమాటో రెడ్ కలర్ అండి. చాలా బాగా కనిపిస్తుంది, ఇది కూడా మంచి వివింగ్ తోటి, చాలా బాగుంది శారీ. అండ్ మనకి ఇది స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చి ఇలా సింపుల్గా చిట్పళ్ళు లాగా ఇచ్చేసారండి. అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్, రెడ్ ఇచ్చేసి చిన్న జరీతో ఎండ్ చేసేసారు. చాలా బాగుంది, మంచి లైట్ వెయిట్లో వచ్చిన శారీ అండి ఇది. ఇప్పుడు మనం ఇందులో వచ్చిన లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి, డార్క్ బ్రింజాల్ కలర్ అనమాట, మనం పర్పుల్ షేడ్ అంటాం కదా. చాలా బాగుంది ఈ షేడ్ వచ్చేసి, మంచి నిండు కలర్ అనమాట, అలా అని చెప్పి కొట్టేలా లేదండి, చాలా బాగుంది. సింపుల్గా డీసెంట్గా మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారండి. అండ్ బ్లౌజ్ సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ చిన్న బోర్డర్ అనేది వచ్చేసింది, చాలా బాగుంది. మీ అందరూ ఈ కలర్ చూసారు, ఫిర్బీ నేను మళ్ళీ రీస్టాక్ అయ్యాయని చూపిస్తున్నాను అండి. ఇందులో మనకి బ్రింజాల్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చేసి రీస్టాక్ అయ్యాయి. మీకు కావాలంటే ఏ కలర్ అయినా చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, కీప్ షాపింగ్ విత్ అస్.